जीएसटी तो केंद्रा की भारी आदाय वस्तुंदनी आर्थिक विश्लेषक दनर्थम प्रजल मीद भारी पन्नुबादुडु उंटुंदनी जीएसटी तो राष्ट्राल आर्थिक इब्बंदुलु तप्पवु अन्ना सरे ఈ కొత్త పన్ను ప్రభావం సామాన్యుడి మీద ఎలా ఉండబోతోంది ఇక ముందు ముందు జీఎస్టీ తో మరింత భారమయ్యే వస్తువులేంటి అసలు జీఎస్టీ ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ అయ్యిందా ఈ పన్నుతో సామాన్యుడి వెన్ను విరగనుందా జీఎస్టీ చూడటానికి మాత్రం ఒకే పన్ను విధానం సరళీకృత పన్ను విధానంలా కనిపించవచ్చు కానీ తరిచి చూస్తే ఇందులో పళ్ళూడేది ఎవరికో అర్థమవుతుంది మన దేశంలో వస్తువులకు కాని సేవలకు కాని ఎన్ని స్థాయిల్లో పన్నులేసినా ఒకేసారి జీఎస్టీ పేరుతో మహా పన్ను వేసినా దాన్ని అంతిమంగా భరించాల్సింది వినియోగదారుడే ఒక ఉత్పత్తికి నాలుగు స్థాయిల్లో పన్నులు పడి 100 రూపాయలకి అందుబాటులోకి వచ్చినా ఒకే పన్ను వేసి దాన్ని 150 రూపాయలకి అమ్మినా చెప్పినంత రేటు ఇచ్చి కొనుక్కోవాల్సింది మాత్రం వినియోగదారుడే ఇప్పటివరకు జీఎస్టీ పరిధిలోకి రాని వస్తువుల్ని ఇప్పుడు కొత్తగా ఈ పరిధిలోకి తీసుకొచ్చారు ఇక ఒక స్లాబ్ లో ఉన్న వస్తువుల్ని మరో స్లాబ్ లోకి లాగేశారు ఇలా చెప్పుకుంటూ పోతే జీఎస్టీ తో చాలా రకాల వస్తువులపై అదనపు భారం పడటం ఖాయం తరచి చూస్తే ఇందులో మాయాజాలం మనకు అర్థమవుతుంది ఉదాహరణకు సిల్క్ జనపనార వస్త్రాల్ని జీఎస్టీ నుంచి మినహాయించగా కాటన్ వంటి ఇతర దుస్తులపై 5% పన్నేశారు వీటిలో చేతితో నేసిన దారాలు వాటి పోగులు మాత్రం 18% స్లాబ్ లోకి రానున్నాయి ఇలా ఒక్క అంశంలోనే ఇన్ని మెలికలు పెట్టారు కానీ వినియోగదారుడికి మాత్రం ఇవేమీ తెలియవు బట్టల మీద ఎంత శాతం పన్నేస్తారన్నది వారికి అందుబాటులో లేని సమాచారం అంటే ఇక మీదట మహిళలు నూలు చీరలు కొనుక్కోవాలన్నా 5% ఎక్కువ పన్ను కట్టాల్సిందే ఇక మగాళ్ళు రెడీమేడ్ కొనుక్కున్నా లేదని క్లాత్ కొను ఈ జీఎస్టీ భారం మీరు మోయాల్సిందే ఎందుకంటే చేనేత ఉత్పత్తుల్ని జీఎస్టీ నుంచి మినహాయించామన్న కేంద్రం మాటల్లో చాలా అంతరార్థాలున్నాయి ఎందుకంటే ఆ చేనేత కార్మికులు కొనుక్కునే నూలు దారం అద్దకానికి వాడే కెమికల్స్ ఫైబర్లు అన్నింటి మీద ఆల్రెడీ 5% పన్ను వేసేసి ఉంటుంది అంటే మరి ఈ లక్షణ ఆ పన్నులు కట్టి కొనుక్కునే ముడి సరుకులతో తయారయ్యే చేనేత వస్త్రాలపై పన్ను లేనట్ట ఉన్నట్ట మొత్తంగా ఇది దేశవ్యాప్తంగా ఉన్న వస్త్ర పరిశ్రమ మీద ప్రతికూల ప్రభావం చూపుతుంది చూసుకునేటట్లయితే ఒకటి మాత్రం స్పష్టంగా కనపడుతుంది ఈరోజు ప్రపంచంలో జీఎస్టీ ఉన్న దేశాలను మనం తీసుకున్న అన్ని దేశాల్లో జీఎస్టీ స్థాయి ఎంత శాతంగా జీఎస్టీ ఉంది అనేది చూసుకునేటట్లయితే అన్నిటికంటే అత్యధికంగా భారతదేశంలోనే సుమారు 27-28% ఎక్కడా లేదు ఇంత స్థాయిలో పై స్లాబ్ అది కాకపోతే వేరే నాలుగు స్లాబులుగా చేశారు దీన్ని 5% అవుతుంది 12 అవుతుంది ఇట్లా దానిలో 28% అనేది చాలా పెద్ద స్థాయి అనేది మనం గమనించాలి కాబట్టి పన్ను భారం మాత్రం చాలా ఎక్కువగానే ఉంది గతంలోకి ఇప్పటికీ పన్నులు తగ్గుతాయని మాత్రం పెద్దగా ఆశించలేము కాకపోతే ఏంటంటే సెస్సులు లాంటివి చాలా మాత్రం రద్దు చేశారు అంటే జిఎస్టీ దేవటం అది సరళమైనటువంటి పన్ను విధానంగా ఉంచాల్సిన అవసరం దృష్ట్యా రకరకాల సెస్సులు ఉండేవి గతంలో పన్నులతో పాటు కేంద్రం విధించే రాష్ట్రం విధించే పన్నులతో పాటు 1.25 లక్ష సెస్సులు లాంటివి ఉండేవి అంటే ఇదొక్కటే కాదు ఆడవాళ్లు కట్టుకునే చీరలు కూడా జీఎస్టీ తో భారం కానున్నాయి ఇన్నాళ్లు చీరలకు పెట్టే ధరల కన్నా ఇకపై 5% ఎక్కువ ధర పెట్టుకోవాల్సిందే ఇది జీఎస్టీ తో మోడీ దేశంలో ఉన్న ఆడపడుచులకు ఇచ్చిన కానుక 1000 లోపు రెడీమేడ్ బట్టలు కొంటే 5% పన్ను పడుతుంది అదే 1000 దాటితే జీఎస్టీ 12% పడుతుంది అంటే ఒక జీన్స్ ధర 990 రూపాయలైతే దాని మీద 50 రూపాయల ట్యాక్స్ పడుతుంది అదే జీన్స్ ధర 1000 రూపాయలైతే ట్యాక్స్ 120 రూపాయలు పడుతుంది అంటే కేవలం 10 రూపాయల రేటు మారితే ఏకంగా 70 రూపాయల ట్యాక్స్ పెరుగుతుంది ఇదే లెక్క బట్టలకే కాదు కాలికేసుకునే చెప్పులకు ఉంది 500 రూపాయలలోపు రేటున్న చెప్పులకు 5% అది దాటితే 12% జీఎస్టీ వర్తిస్తుంది ఇలా ఒకటే పన్ను అని చెబుతూనే ఒక్కో రేటుకి ఒక్కో పన్ను విధించడం సామాన్యుల్లో తీవ్ర భయాందోళన కలిగిస్తోంది ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్రం చెప్పిన 1200 వస్తువుల్లో సగం వస్తువుల ధరలు ముందు ముందు పెరగబోతున్నాయి ఇక సేవలు కూడా ఇదే రీతిలో ప్రియంకానున్నాయి ఇక వీకెండ్స్ లో రెస్టారెంట్లకు వెళ్తే ఇకపై బిల్లులు పెరగనున్నాయి హోటల్ రంగంలో ఇన్నాళ్లు ఏసీ సేవలకు 14%గా ఉన్న ట్యాక్స్ ను 18%, నాన్ ఏసీల్లో 12% జీఎస్టీ నిర్ణయమేట్ గా ఈ భారం పడేది వినియోగదారుడి మీదే ఇక హోటల్లే కాదు జీఎస్టీ తో సేవా భారాలు కూడా పెరగనున్నాయి ఇప్పటివరకు ఇన్సూరెన్స్ వంటి సేవలకు 15% ఉన్న పన్ను 18% అయింది దీంతో ఇన్సూరెన్స్ ప్రీమియంలు మరింత ప్రియం కానున్నాయి మొత్తంగా ఇప్పటికైతే జీఎస్టీ వల్ల ఇబ్బందులే ఎక్కువగా కనిపిస్తున్నాయి రేట్లు తగ్గే వస్తువుల సంఖ్య కొద్దిగా ఉంది పైగా అది నిత్యావసరాల్లో లేదు ఆటోమొబైల్ రంగంలో లగ్జరీ కార్ల ధరలు భారీగా తగ్గనున్నాయి
కానీ సామాన్యుడు కొనుక్కునే కార్ల ధరలు మాత్రం పెరుగుతున్నాయి. అంటే ఈ జీఎస్టీతో కేంద్రం ఎవరికి న్యాయం చేసినట్టు? ఇంకా చెప్పాలంటే ప్రస్తుతం 150 దేశాలలో జీఎస్టీ అమల్లో ఉంది. కానీ చాలా దేశాల్లో ఇది ఫెయిల్ అయిందన్న విమర్శలు ఉన్నాయి. మలేషియాలో జీఎస్టీ అమలు చేశాక ద్రవ్యోల్బణం పెరిగి ఆ దేశం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. ఇక ఈ పన్నుతో రాష్ట్రాల అధికారాలకు గండిపడుతుందన్న భయంతో అమెరికా ఏకంగా జీఎస్టీనే దూరంగా పెట్టింది. అమెరికాలో కేంద్రానికి ఎన్ని అధికారాలు ఉంటాయో రాష్ట్రాలకు కూడా అదే స్థాయిలో అధికారాలుంటాయి. మొత్తంగా జీఎస్టీ అమలుపై చాలా ఉంది. ఇక మన దేశానికి వస్తే సామాన్యుడి మీద పన్నుల భారం అల్టిమేట్ గా పెరగనుంది.